임마 두 살아? 나왔나? 자라 나왔나? 이름만 모두 미스켈라 바지에 더 자나 온데 안되게 박살가 매일에 패티에 더 미스켈라 내려오고 మీ అందరినీ ఈ నైట్ 12 o'clock కలవడం అంత హ్యాపీగా ఉంది నాకు. ఇది వాళ్ళ ఫస్ట్ టైం నేను రావడం. వచ్చాము మీ అందరినీ చిన్నగా సినిమా నాకు చాలా స్పెషల్. అన్నయ్య ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది, సూర్య గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా ఇది. ఇద్దరం కలిసి చేసాము. మొదటి విషయం విజయం చేసింది అధ్యాధికానికి. మీ అందరినీ మంచిపడి థ్యాంక్స్ చెప్పాలి. ఈ థియేటర్ వాళ్ళందరికీ థ్యాంక్స్, ప్రొజెక్టర్ వాళ్ళందరికీ థ్యాంక్స్, స్టాఫ్ అందరికీ థ్యాంక్స్. అలాగే కాకి కూడా ఫైరింగ్ జరిగింది. సో మళ్ళీ చూడడం చాలా చాలా ఆనందిస్తున్నాను. అలాగే పోలీసులు అందరికీ పెద్ద థ్యాంక్స్ నాకు ప్రొటెక్షన్ ఇచ్చడానికి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. కార్తీక రూపంలో ఇచ్చారు. మీ అందరికి కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. విజయవాడ ఇదే ఫస్ట్ టైం నేను రావడం. అన్నయ్య ఫ్యాన్ అందరినీ చూశాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సినిమా సూర్య గారు అన్నయ్య గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా అది. సో చాలా ప్రేమతో కుటుంబం అందరూ చూడాలి. అందరికీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ సినిమా తీయాలన్నది మా అందరికి ఒక ఆశ. సో ఈ సినిమా ద్వారా అది పూర్తయింది. మీ అందరూ థియేటర్ లో మీ అందరినీ కలవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంత మంచి థియేటర్ లో ఇది మంచి విజువల్ సౌండ్ ఎఫెక్ట్స్ తో సినిమా ఆడుతుంది అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ మీ అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్పడానికి మా అందరూ వచ్చాము. సో వైజాగ్ నుంచి ఫైనల్ గా ఇప్పుడు విజయవాడ వచ్చాము. సో ఫస్ట్ టైం కాబట్టి ఇంకా స్పెషల్ అయిపోయింది ఈ విజిట్. సో ఇట్ విల్ బి ఎ వెరీ స్ట్రాంగ్ మెమెంట్ ఫర్ మీ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. సార్ కొంచెం కొంచెం సైడ్ అవ్వచ్చు సార్, ఇవ్వచ్చు తీ కొంచెం పక్క. సర్ప్రైజ్ అన్నమాట.
నమస్తే అన్నా, సినిమా సూపర్ అన్నా, సినిమా సూపర్. ఆంధ్ర మూవీ విడుదల సందర్భంగా రావడం జరిగింది ఇక్కడికి. చాలా రోజు నుంచి ఖమ్మం రావాలనుకుంటున్నాను అంటే, పక్కనే నాది కూడా సూర్యాపేట, కానీ ఈరోజు వీలు పడింది ఇక్కడ రావడానికి. చాలా సంతోషంగా ఉంది. ఈ చిన్నబాబు మూవీ అంటే కంప్లీట్ విలేజ్ బ్యాక్గ్రాప్తోనే, ఆ ఫ్యామిలీలో ఒక ఫార్మర్ హీరో క్యారెక్టర్ వచ్చేసి ఒక ఫార్మర్, ఒక రైతు. అంటే దగ్గర దగ్గర మన విలేజ్లలో ప్రతి కుటుంబంలో ఒక రైతు ఉంటాడు, అంటే ఒక ఫార్మర్. అలాగే ఒక ఉమ్మడి కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలలో ఉండే బంధుత్వాలు, బాధ్యతలు అవన్నీ చూపెడుతూ ఈ సినిమా తీయడం జరిగింది. అంటే నాకు తెలిసి ఒక లాస్ట్ 10 ఇయర్స్లో ఇంత మంచి ఫ్యామిలీ, అంటే ఎటువంటి వల్గారిటీ లేకుండా, డబల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా, కుటుంబంతో చిన్నపిల్లలతో పెద్దల వరకు అందరూ వచ్చి కూర్చొని మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోయేటప్పటికీ ప్రతి ఒక్కరు ఉదయాలు కదిలించేంతటి మంచి సెంటిమెంట్. అంటే ఒక ఇప్పుడు ఉమ్మడి కుటుంబం తగ్గిపోయింది ఈ మధ్యకాలంలో, ఎక్కడ ఎక్కడికక్కడ చిన్న కుటుంబాలు వచ్చేసినాయి. ఉమ్మడి కుటుంబం ఏంటి, అక్క తమ్ముళ్ళు వాళ్ళ మధ్య బంధుత్వాలు, వాళ్ళ రిలేషన్స్ ఎలా ఉండేది, దాన్ని బేస్ చేసుకుని సినిమా తీయడం జరిగింది. అంటే తరాలు మారిన బంధాలు, బంధుత్వాలు మాత్రం ఎప్పటికీ మారు అనేది ఈ సినిమా ద్వారా మరొకసారి నిరూపించడం జరిగింది. ఇటువంటి సినిమాని ఆదరిస్తున్నందుకు ప్రత్యేకించి వాళ్ళని పర్సనల్గా కలిసి థ్యాంక్స్ చెప్పడానికే ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ సందర్భంగా నిన్న వైజాగ్, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు రాత్రి 1:00 విజయవాడ 1:00 టైంలో కూడా విజయవాడలో చాలా మంది క్రౌడ్, అంటే ఇలానే ఇన్వైట్ చేయడం జరిగింది. మార్నింగ్ అమ్మవారి దర్శనం చేసుకొని మన ఖమ్మంకు రావడం జరిగింది. నెక్స్ట్ వరంగల్ వెళ్తున్నాము. అంటే ఇంత మంచి మూవీని పర్సనల్గా ఆదరిస్తున్నందుకు అందరికి కలిసి థ్యాంక్స్ చెప్పాలని, ఇటువంటి మూవీని ఇంకా ముందుకు తీసుకుపోవాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయంతో చేసిన ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి మన మీడియా మిత్రులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నిర్మాతగా మీ సినిమా ఎన్నో సినిమా అండి,
నిర్మాతగా ఎన్నో సినిమా. ఫస్ట్ నా సినిమా స్టార్ట్ అయింది మన సూర్య గారి మాస్ రాక్షసుడు సినిమాతోనే. ఆ తర్వాత ఏఆర్ రెహమాన్ గౌతమ్ మీనన్తో సాహసం శ్వాసగా సాగిపో. మొన్న రీసెంట్గా వచ్చిన జయ జానకి నాయక, బోయపాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ప్రీత్ సింగ్, ఇప్పుడు ఈ సినిమా. మన ముందు కూడా ఇలాంటి మంచి సినిమాలు మీరు ఎప్పుడు ఆదరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. నా కష్టం కాకి సినిమా తర్వాత ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయింది. కాకి సినిమా ఒక ట్రూ స్టోరీ, ఒక పోలీస్ సినిమా. సినిమా కూడా చాలా చాలా వర్క్ అయింది, పెద్ద సక్సెస్ సాధించింది. ఆ తర్వాత ఈ సినిమా కన్నయ్య ప్రొడ్యూస్ చేశారు సినిమా. సో ఇద్దరు కలిసి చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ అంటే అయితే సో మాకు చాలా స్పెషల్. అండ్ ఈ సినిమా మనం కూడా ఒక జాయింట్ ఫ్యామిలీ. సో నేను కలిసి ఒక షోలోనే ఉన్నాం. సో మాకు చాలా ఇష్టం ఇలాంటి ఒక సినిమా తీయాలి. అండ్ విలేజ్ లైఫ్ అనేది చాలా డిఫరెంట్ అండి. సిటీలో కుటుంబాలు ఉంటాయి, బట్ విలేజ్ లైఫ్ అనేది ఒక ఎద్దు అంటే ఒక తమ్ముడులాగే. సో అలాంటి ఒక ఫీలింగ్తో ఎలా ఉంటుంది అంటే కుటుంబంతో అక్క తమ్ముడు రిలేషన్షిప్ అనేది ఇప్పటివరకు మనం చూడలేదు. అన్నయ్య చెల్లి రిలేషన్షిప్ చూసాం, అక్క తమ్ముడు రిలేషన్షిప్ అనేది ఎవరికి తెలియదు. అండ్ మావయ్య అనేది ఎంత ఇంపార్టెంట్ కుటుంబంలో. సో అది చెప్తున్న ఒక సినిమా చాలా బాగా ఆడుతుంది. ఎక్కడికి వెళ్తే అంత బాగా రిసీవ్ చేసుకుంటారు. చాలా రోజుల తర్వాత మా మావయ్యతో మా అమ్మ మాట్లాడింది మూవీ తర్వాత అని చెప్పారు. అది చాలా ఆనందంగా ఫీల్ అయింది. సో అదే ముఖ్యం, అందరితో ఒక ప్లస్ మైనస్ ఉంటుంది అన్ని కుటుంబం. సో అది అది ఓన పెట్టి సైడ్ లో పెట్టి అందరు కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి అని చెప్తున్న ఒక సినిమా. సో నాకు చాలా ఇష్టం ఈ సినిమాలో. నవ్వుతారు, ఎంజాయ్ క్లాప్ కొడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, తప్పకుండా క్లైమాక్స్ లో ఏడుస్తారు. సో అది సినిమాలో జరిగింది, అందుకే అంత ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు అందరూ. సో ఒకరొక్కరు సినిమా చూస్తే అందరూ ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్యామిలీ మొత్తం తీసుకొస్తున్నారు. సో ఇలా ఆదరిస్తున్న ప్రజలకి డైరెక్ట్ గా వచ్చి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. అలాగే మీడియా వాళ్ళకి కూడా అంత బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి అందరితో డైరెక్ట్ గా కలవడం ఇలా జరగడం చాలా ఫస్ట్ టైం నాకు. సో దీని ముందు అమ్మ చదువులు తిరగడం ఫస్ట్ టైం జరిగింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను దీని ముందు ఇలా నేను వెళ్ళలేదు, చిన్న ఊరికి వెళ్ళలేదు. సో ఫస్ట్ టైం జరిగింది కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మీ అందరికీ ఇప్పుడు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఎన్ని చిత్రాలు నటించారు? తెలుగులో 16 అయిపోయిందండి. మీరందరికీ నచ్చుతి సినిమా ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుంటూ ఉంటారు. సెకండ్ హాఫ్ మీరందరూ ఒక బలమైన ఉదయంతో మీ అందరు ఆరాధన చేసే సినిమా అని చాలా చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ వచ్చింది. ఫ్యామిలీతో అమ్మతో అక్కతో నేనంతా ఉన్న సినిమా ఇది. ఇలాంటి సినిమా ఇటువంటి సినిమాని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్పుకోవడానికి ప్రోగ్రామ్ అయ్యాము. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వరంగల్. థ్యాంక్ యూ. నేను వరంగల్ రావు, ఇది ఫస్ట్ టైం చాలా చాలా అభ్యర్థులు. ఈ చిత్రం సినిమా ఫ్యామిలీతో పాటు చూడాలి సినిమా అది. అందరూ ఫ్యామిలీతో కలిసి మళ్ళీ చూసుకుంటారు. నాకు చాలా నచ్చిన సినిమా అది. అన్నయ్య ప్రొడ్యూస్ చేసిన సినిమా కాబట్టి ప్రొడ్యూస్ చేసిన సినిమా కాబట్టి ఇంకా మన ఎక్కువ ప్రేమ ఈ సినిమా మీద. సో మీ అందరూ థ్యాంక్స్ అడిగే వచ్చాము. సో థ్యాంక్ ఏడు అందరికి థ్యాంక్స్. ఆపరేటర్ అలాగే థియేటర్ స్టాఫ్, మేనేజర్ అండ్ ఒకటిగా
మా ఆడియో కాన్సెంట్లో మేము వైశాఖ మాట ఇచ్చాము. మేము మేము అనుకున్న దానికన్నా ఆడియో కాన్సెంట్ విజయవంతంగా చేశారు మనని ఆ రోజు మినిస్టర్ గారు అంటారా మరో చంద్ర నాకు తెలియదు కానీ ఇంత మంది సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకి మన తెలుగు ప్రజలకి ధన్యవాదాలు చేసుకునే కార్యక్రమం నేను అనుకుంటా. ఆ కార్యక్రమాన్ని మేము మీకు మాట ఇచ్చినట్టుగా వైజాగ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఈ సినిమాను నేను రిలీజ్ చేసిన ఈ సినిమాలో ఎంటైర్ ఒక ఫ్యామిలీలో అంటే 10 సంవత్సరాల చిన్నపిల్లలు అంటే 100 సంవత్సరాలు అవ్వాలి. ఎక్కడ డబల్ మీనింగ్ డైలాగులు కానీ వరదలు కానీ దేవుని కలిగిస్తుంది ఈ సినిమా. అంటే మనం ఫస్ట్ హాఫ్ లో ఎంతైతే ఎంటర్టైన్మెంట్ అవుతామో సెకండ్ హాఫ్ అంటే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ బిఫోర్ గయాజో పక్కరా స్టార్ట్ అయింది మన సినిమా ఆడియో ఫంక్షన్ అప్పుడు అది బాగా సపోర్ట్ చేశారు ఆడియన్స్ ఇక్కడ. సో మళ్ళీ ఇక్కడ మూవీ బాగా ఆడుతుంది ఫ్యామిలీ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా తీసేటప్పుడు కుటుంబంతో కలిసి చూడాలి ఒక సినిమా. సో ఏ విషయాలు నెగిటివ్ అనకుండా డర్టీ విషయాలు ఉండకుండా అందంగా తీయాలనేది మన అందరికి ఇష్టం. సో ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అంత బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. రైతుగా నటించడం ఈ సినిమాలో జరిగింది అని చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రైతు గురించి మాట్లాడుతున్న డైలాగ్స్ కానీ ఫ్యామిలీతో ఉన్న ప్రాబ్లమ్స్ వస్తే వచ్చేటప్పుడు ఫ్యామిలీతో కలిసి మాట్లాడుతున్న చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాను. సో రవిదా గారు ప్రొడ్యూసర్ ఉన్నారు. సో అందరూ సినిమాలో ఇప్పుడు థియేటర్ ఆడియన్స్తో పాటు సినిమా చూస్తున్నప్పుడు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మళ్ళీ తెలుగు ప్రేక్షకులందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి.
ఇలాంటి ఒక సినిమాని సపోర్ట్ చేసి ఈ సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ మీడియా సపోర్ట్ కూడా, మీడియా అందరూ ఈ సినిమా గురించి బాగా మాట్లాడేవారు, బాగా రాశారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఇప్పుడు చిన్నబాబు సినిమా ఫ్రైడే రిలీజ్ అయింది, చాలా బాగా ఆడుతుంది అందరూ అన్ని ప్లేసెస్లో. ముఖ్యంగా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్, ఒక రైతు గురించి మాట్లాడుతున్న ఒక సినిమా అది. సో రైతులు లైఫ్ గురించి కానీ, అండ్ పెద్ద జాయింట్ ఫ్యామిలీస్ అనేది చాలా తక్కువ అయిపోయింది. సో జాయింట్ ఫ్యామిలీస్లో ఉన్న బంధం గురించి ఈ సినిమాలో నాకు 5 అక్కలు. సో 5 అక్కలతో నేను ఎలా బతుకుతున్నాను, ఆ ప్రాబ్లమ్స్ ఎలా హ్యాండిల్ అవుతున్నాను, అండ్ ఈ ఫ్యామిలీ ఎలా ఒంటరిగా నేను పెడుతున్నాను, అందరి ఆ క్లోజ్నెస్ మొత్తం సినిమా మొత్తం ఉండాలి. సో అది తీయడం అంత ఈజీ కాదు. సో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ సినిమా అందరూ బయటకు వస్తున్నప్పుడు ఏడుస్తూనే వస్తున్నారు, అండ్ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు సినిమాతో. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇప్పుడు అన్ని టౌన్స్కి వెళ్ళి అందరితో అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. సో థ్యాంక్స్ చెప్పడానికి నేను వచ్చాను. థ్యాంక్ యూ సూర్య గారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ దేవ్ అన్న ఒక సినిమా, ఒక అది ఒక అవర్ అలాంటి ఒక సినిమా, రకుల్తో పాటు యాక్ట్ చేస్తాను, హ్యారస్ జయరాజ్ సినిమా, అది షూటింగ్ జరుగుతుంది. థ్యాంక్ యూ. తర్వాత ఒకటి తగ్గట్టుగా ఉన్న సినిమా మనందరి ముందుకి వచ్చింది. ఎంటర్టైన్మెంట్ తో పాటు బోలెడ మూర్తులతో ఈ సినిమా మనందరినీ అలరిస్తుంది, అందుకే సూపర్ సక్సెస్ అయింది. సో ముందుగా ఈ ఫిలిం గురించి ద్వారకా ప్రియదర్శిని అధినేత మిర్యాల రవీంద్ర రెడ్డి గారిని మాట్లాడారు. సినిమా ఎలా ఉందట? చూడాలనిపించే మూవీ, మంచి ఎంటర్టైన్మెంట్, సెకండ్ హాఫ్ తీసుకొని అంటే ఒక హృదయాన్ని కదిలించే సినిమా ఇది. అలా కనుక మీకు కనిపించింది అనుకోండి, మీరందరూ ప్రతి ఒక్కరు బయటికి వెళ్ళి ఇలాంటి సినిమా చూశారని 10 మందికి చెప్పండి, 10 మందిని మళ్ళీ థియేటర్ తప్పించే పని మీరు చేయాలి. ఎందుకంటే ఒక మంచి సినిమాని మనం ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిది. ఓకేనా? మంచి ఫ్యామిలీకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమా. ఫ్యామిలీ అందరూ కలిసి ఉండాలి, ఫ్యామిలీ అందరూ ఒక్కొక్క ఫ్యామిలీ అందరూ ఉమ్మడి కుటుంబం ఉండాలి, ఒక అక్క చెల్లెళ్ళు ఒక ఆస్వాదించే మంచి సినిమా అండి. ఒక రైతుగా చాలా చాలా బాగా చేశారండి, చూసి ఆస్వాదించండి. కార్తీ గారిని, మా ప్రొడ్యూసర్ సూర్య గారు, తర్వాత రవీంద్ర రెడ్డి గారిని చెప్పి మీ అందరూ ఆస్వాదించాలి. మీ కార్తీ గారు మాకు మంచి సినిమా, ఒక పెద్ద సినిమా కార్తీ గారు చేశారు. సో చిన్నబాబు సినిమా చాలా బాగా ఆడుతుంది, మీ అందరికి థ్యాంక్స్ చెప్పడానికి నేను వచ్చాను. బ్రదర్స్ అందరు ఇక్కడ ఉన్నారు, మీరందరూ ఫ్యామిలీతో పాటు వచ్చారు, అమ్మ నాన్న చిన్నపిల్లలతో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందుకోసమే ఈ సినిమా తీసాము, ప్రొడ్యూసర్ చేసింది ఫస్ట్ సినిమా నాకు ఇది. సో చాలా ప్రేమతో తీసే సినిమా. ఒక కుటుంబం ఎంత ముఖ్యం, మా అందరికీ ఫ్యామిలీ ఫస్ట్ అండి, అది గుర్తులో పెట్టుకోండి. సో ఈ సినిమాలో అక్కడ తమ్ముడు బంధం ఎలా ఉండాలి, మనకి ఫ్యామిలీ ఎంత ఇంపార్టెంట్ అని చెప్తున్న సినిమా. ఈ సినిమా షూట్ చేసేటప్పుడు మేము అందరూ రియల్ గా ఏడాము. సో అంత రియల్ ఫీల్ అయ్యే సినిమా అది. సో మీరు తప్పకుండా చూడండి, మీకు అంత నచ్చుతుంది. థియేటర్ చాలా బాగుందండి, ఈ థియేటర్ అడ్వాన్స్ ఉంది, ఆపరేటర్ వాళ్ళకి థ్యాంక్ యూ. సినిమా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ.
అదే పంపించే ఓడు దేవుడే. చెరువుల్లో నీళ్లు తాగినా 11-12 ఇంకో 2 గంటల్లో ఊరు ఊరంతా ఇక్కడికి రావాలి. సో మిమ్మల్ని కలవడానికి వచ్చాము, థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాము, థ్యాంక్ యూ. అందరూ ఫ్యామిలీతో పాటు వచ్చారు. నాకు చాలా నచ్చిన సినిమా అది, చిన్నబాబు సినిమా, అన్నయ్య ప్రొడ్యూస్ చేసిన సినిమా కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ లవ్ ఈ సినిమా మీద. సో థ్యాంక్ యూ అందరూ, అమ్మ నాన్నతో వచ్చాడు, చిన్నపిల్లలతో వచ్చాడు, థ్యాంక్ యూ. సినిమా కొత్తగా ఉంది, బాగుంది, రైతుల గురించి బాగా తీశారు. ఐనాక్స్ వాళ్ళకి కూడా థ్యాంక్స్, చాలా బాగా చూసుకుంటారు. అందంగా ఉంది వర్షం, ఈ వర్షంలో అందరూ వచ్చారు, ఇంకా పెద్ద థ్యాంక్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది, మీ అందరికి నచ్చుతుంది. ఇప్పటిదాకా బాగా నవ్వుకుంటారు మీరందరూ, ఇప్పుడు మాత్రం ఏమంటారు హార్ట్ ని టచ్ చేస్తారు సెకండ్ హాఫ్ అంతా. మీరందరూ బయటికి వెళ్ళిన తర్వాత 10 మందికి చాలా విన్నాను, చూస్తున్నాను.
సో నాకు చాలా ఇష్టం సినిమా మీద ఊరు అంటే నాకు చాలా ఇష్టం బంధువులు అంటే చాలా ఇంపార్టెంట్ నాకు జాయింట్ ఫ్యామిలీ అమ్మ నాన్న చెల్లి అక్క అన్న తమ్ముడు ఎంత ఇంపార్టెంట్ ఈ సినిమా మొత్తం ఈ అన్నయ్య తీసిన సినిమా కాబట్టి ఈ సినిమా మనం పెట్టాము ఈ సినిమా ఫ్యామిలీతో పాటు వచ్చాను guys nen me ravichandram hi this is vijay devakonda please subscribe to do subscribe subscribe to do subscribe to please do subscribe people do come and subscribe telugu film nagar 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 telugu film nagar